विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रेक्षक महाशयులందరికీ ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనామ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈ రోజు తెలుసుకోగలుగుతున్నాం। అందులో రాశులలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ జూన్ నెలలో ఎలాంటి ఫలితం ఉన్నది అనేది మనం తెలుసుకుంటున్నాం। మిథున రాశి వారికి ఘాతవారం సోమవారం, సోమవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు కావున బుధగ్రహానికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించవచ్చును। బుధునికి ప్రీతికరంగా ఆకుపచ్చ వస్త్రంలో కిలంబావ చెప్పున పెసల దానం చేయడం వల్ల బుద్ధి పీడోపశాంతయే అనగా మనకు బుద్ధి మాంద్యత్యం బాగా ఉంటుంది। ఇలాంటి చెడు మార్గంలో వెళ్ళకుండా బుధుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు। బుధుడు అంటే శ్రీమన్నారాయణ అవతారము కావున పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహత మనకు లభించగలదు। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా విష్ణు సహస్రనామం ఎవరైతే పారాయణ చేస్తుంటారో వారికి అన్ని విధాల ఆ రాశి వారికి అన్ని విధాలుగా బాగా ఉంటుంది। శ్రీమన్నారాయణుడు ఇళ్ళవెళ్ళ కాపాడుతూ ఉంటాడు। అలాగే మిథున రాశి వారికి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, పునరసు నక్షత్రము 1-2-3 పాదాలు। మీరు మృగశిర నక్షత్ర జాతకులు అయినచో పగడం రత్నం ధరించవలను, ఆరుద్ర నక్షత్రము జాతకులు అయినచో గోమేధిక రత్నం ధరించవచ్చును, మీరు పునరసు నక్షత్ర జాతకులు అయినచో కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషణ ఫలితము ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులకు అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి। ఈ జూన్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన వృత్తి వ్యాపారాదులందు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి, అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఏ పనులు కూడా కలిసి రావు, అన్ని విధాలుగా వ్యతిరేకం అన్నట్లుగా ఉంటుంది, ఎంత శ్రమించినా కూడా అనుకున్న దాన్ని చేరుకోలేరు। అయితే మాసాంతంలో మాత్రము అనగా నెలాఖరులో కొద్ది వరకు మీ జీవితం మెరుగుపడుతుంది, కొద్దిగా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన స్నేహితుల యొక్క సహాయ సహకారాలు చేతికందుతాయి, ఏదో విధంగా డబ్బు చేతికందుతుంది, మెల్లమెల్లగా ఉన్నత స్థితికి రాగలడానికి ప్రయత్నాలు చేస్తారు, దైవ అనుగ్రహత కూడా బాగా ఉంటుంది గమనించగలరు। అలాగే సరిగా ఫలితాలు లేనందువలన మిథున రాశి వారు శివనారాయణ పూజలు చేసుకునేటల అనగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా సుదర్శన హోమాలు కానీ లేదా విష్ణు సహస్రనామం పారాయణ కానీ భగవద్గీత పారాయణ కానీ భాగవతము కానీ భారతము కానీ చదువుకునేటల మీకు త్వరితగతిలో అనుకున్న ఫలితాలు నెరవేరగలుగుతాయి గమనించగలరు। జయ శ్రీమన్నారాయణ।